स्वागत सहृदय प्रेक्षक लोका सिनारे सिनेमा वैभवानिकी सुस्वागत सिनारे अने कला प्रधानंगा रेंडु पार्श्वालु साहिती वैभवं रेंडोदी सिनी साहिती वैभवं नेटि नुंडी कोन्नि एपिसोड्ल वरकु सिनारे सुविशाल सिनी विनीलाकाशंलो पगले वेन्नेल कुरिपिंचे कोन्नि मेलिमि तारकल्नि चूद्दां सिनारे स्वर्ण लेखिनि नुंडी दादापु 3000 पाटल वरकु विरचिंचारु वाटिलो హృదయాలను రాగ రంజితం చేస్తూ కలకూచితాల్ల నేటికి పలవరిస్తూ పలకరిస్తున్న కొన్ని స్వర్ణ కమలాల్ని స్పర్శిద్దాం మనసారా స్మరిద్దాం సినీ గీత రచయితగా సినారెను తెలుగు తెరకు పరిచయం చేసిన వారు నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా నిర్మించిన చిత్రం గులే బకావళి కథ సారథి స్టూడియోస్లో కలిసి ఉంటే కలదు సుఖం సెట్లో నేను ఎన్టీఆర్ని కలిశాను ఒక మిత్రుణ్ణి నా వెంట తీసుకెళ్ళి ఆయనకు నటుడుగా అవకాశం వారి చిత్రాల్లో ఇవ్వాలని అలాగే చూస్తాను అలాగే అన్నాడు అని ఇంతలో బ్రేక్ విరామం గదిలో కూర్చున్నాం అంటే నా గురించి విశ్వనాథ నాయుడు అనే నా కావ్యం గుమ్మడి గారికి నేను అంకితం చేసింది ఆయన చదవడం నా గురించి ఒక అవగాహన ఆయనకి ఏర్పడింది కవిగా కాబట్టి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఊరికి ప్రాస్తావికంగా ప్రశ్నించినట్టు అన్నాడు ఏమండి మీరు గీతాలు రాస్తారు కావ్యాలు రాశారు మీ చేత ఈ సారథి స్టూడియోస్ వారు మీరు హైదరాబాద్ కదా మీ చేత పాటలు ఎందుకు రాయించుకోలేదు అన్నారు అంటే అప్పుడు నేను అన్నాను రామారావు గారు సారథి స్టూడియోస్కి మొదటి నుంచి కొసరాజు వారు ఆరుద్ర గారు రాస్తున్నారు వారు తృప్తికరంగా రాస్తున్నారు అలాంటప్పుడు నా గురించి మరొకరి గురించి ఆలోచింపవలసిన అవసరం వారికి కలగలేదు అని నేను అన్నాను చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వు వెనక ఒక అర్థం నిక్షిప్తమై ఉందని తర్వాత నాకు తెలిసింది అదేమిటంటే అయితే మేము రాయిస్తే మీరు రాస్తారా అన్నాడు అంటే ఒకటి అన్నాను నేను నాకు ఇంతవరకే సుందర్లాల్ మెహతా ప్రొడ్యూసర్ తర్వాత రిపబ్లిక్ సీతారాం డైరెక్టర్ తాము నిర్మిస్తున్న చిత్రాలకు ఒక్కొక్క పాట రాయవలసిందిగా కోరారు నేను వినయపూర్వకంగా చెప్పాను కుదరదండి నేను మొట్టమొదటి పాట ఒక పాటతో సరిపోదు నాకు అన్ని రసాలకు ప్రాతినిధ్యం వహించే సన్నివేశాలకు రాస్తేనే బాగుంటుంది అప్పుడు నేనేమిటో రుజువు చేసుకోగలుగుతాను కవిగా నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు విశ్వనాథ నాయుడు లాంటి కావ్యాల ద్వారా నేను ఇంతో అంతో స్థిరపడ్డాను ఇక సినీ గేయ రచయితగా నా ప్రవేశం అంతకంటే బృహత్తర స్థాయిలో ఉండాలి అన్నాను ఓహో అని వారితో అన్నాను అందుకోసం రాయలేదన్నాను మొట్టమొదటి చిత్రంలో ఆయన అర్థం చేసుకుంది ఏమిటంటే మొత్తం పాటలు రాస్తాను మొదటి చిత్రం అని అప్పుడు ఆ అవకాశం మాకే కలుగుతుందేమో అన్నాడు తప్పకుండా వస్తానండి మొత్తం పాటలు రాసే అవకాశం ఉంటే అన్నాను అంతే 1961 ప్రాంతాల్లో ఇది కొన్ని నెలలు దాటగానే ఆయన మార్చి నెలలో నన్ను ఆహ్వానించాడు ఈ చిత్రంలో మరో విశేషం ఏమంటే తన తొట్ట తొలి చలనచిత్ర గీతాన్నే కాక చిత్రంలోని అన్ని పాటలు రాశారు మన సినారే ఇంతకీ ఆ చిత్రంలో నాయిక జమున ఎన్టీఆర్ పై మొట్టమొదటి చిత్రీకరించబడిన గీతం కూడా ఇదే 10 రోజులు ఉన్నాను వారి అతిథిగా ఉన్నాను అన్ని గౌరవాలు అన్ని మర్యాదలు నేను అనుభవించాను నేను రోజు ఒక పాట రాయడం గులేబ కావళి కథ చిత్రం వారు ఒకటే చెప్పారు మీరు ముందు పాట రాయండి తర్వాత దాన్ని ట్యూన్ చేద్దాం స్వర రచన తర్వాత పద రచన ముందు అని రోజు ఉదయం వారు సన్నివేశాన్ని చెప్పి షూటింగ్కి వెళ్ళేవారు 1 గంటకు వారు తిరిగి వచ్చేవారు ఈలోగా నేను గీత రచన పూర్తి చేసేవాడిని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సూచించేవాడు బాగుంటే చాలా బాగుంది ఇందులో
మార్చవలసి అవసరం ఏమీ లేదు అని వెళ్ళిపోయారు మధ్యాహ్నం మళ్ళీ స్వరరచన మ్యూజిక్ కంపోజింగ్ అంటారు దాన్ని కూర్చుండేవాళ్ళు మళ్ళీ సాయంత్రం రాత్రి 7 8 గంటల ప్రాంతంలో షూటింగ్ నుంచి తిరిగి వచ్చి ఆ ట్యూన్ విని తన ఆమోదం తెలిపేవాడు ఆ రకంగా 10 రోజులు ఉన్నాను 10 పాటలు రాశాను అలా గులేబకావళి కథ చిత్రంలో నేను రాసిన పాటలు జనామోదం పొందాయి ఇప్పటికీ నా అదృష్టం ఏమిటంటే ఆ మొత్తం 10 పాటల్లో రికార్డ్ అయిన నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాట ఇప్పటికీ మోగుతూనే ఉంది అది విశేషం పాటను స్వరపరిచిన వారు సంగీత దర్శక ద్వయం వేలూరి కృష్ణమూర్తి జోసెఫ్ నాడు వారు స్వరపరిచిన ఆ సుమధుర గీతం నేటికి ఏనాటికి నిత్య నూతనమే ఎదయదను దోచుకుంటున్న అద్భుత గీతమే అదే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని రామారావు గారు నన్ను గులే బక్కావళి చిత్రానికి ఆయన పక్కన కథానాయకిగా బుక్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా నాకు మా ఇద్దరి మధ్య చాలా రొమాంటిక్ సాంగు మొట్టమొదటిగా మొదటిసారిగా సి నారాయణ రెడ్డి గారిని సినిమా ప్రపంచానికి తెరకు పరిచయం చేసినటువంటి ఘనత శ్రీ ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది ఆయన మొదటి పాట ఇప్పటికీ మనం చూస్తూ ఉంటే అసలు ఎక్కడెక్కడికో ఎంతో మధుర అనుభూతులు కలుగుతాయి నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని చెప్పి నారాయణ రెడ్డి గారి మొదటి సినిమా పాట ఆయన చిత్రరంగానికి పరిచయం చేసింది నా అదృష్టం కొద్దీ ఆ పాటకి కథానాయకిగా నటించే అవకాశం నాకు వచ్చింది ఈనాటికి కూడా ఎన్నో సినిమాలు ఎన్నో శృంగార రసమైనటువంటి పాటలు మనం అనేకం చూస్తున్నాం కానీ ఈనాటికి మనని ఒక ఆ పాట ముఖ్యంగా నన్ను దోచుకుందువటి ఆ పిక్చరైజేషన్ కానీ ఆ అందం కానీ ఆ సాహిత్యం ముఖ్యంగా సాహిత్యం కర్పూర కళికెవోలే కరిగిపోతాను అని ఒక లైన్ రాస్తారు అలాగా ప్రతి లైన్లో కూడా ప్రతి వాక్యంలో కూడా ఒక కొత్తదనం మరి ఒక విశిష్టత మరి ఇప్పటి పాటలకి అప్పటి పాటలకి ఎంత తేడా ఉందంటే మరి ఈనాటికి ఎవరు చూసినా కూడా మరి వన్నెల దొరసాని అని చెప్పి నన్ను దోచుకుందువంటే అంటూనే చాలు జనం థ్రిల్గా ఫీల్ అవుతారు ఈనాటికి ఆ పాత పాటలో సౌరభం ఆయన పాట వస్తూ ఉంది ముఖ్యంగా ఈ పాట వస్తూ ఉందంటే జనం టీవీకి అతుక్కుపోయి అంత రసానుభూతిని ఆ పాట ద్వారా ఆయన అందించగలిగారు సినారే ఎన్టీఆర్కి రాసిన అద్భుత గీతాలలో ఒకటి మబ్బులో ఏముంది చిత్రం లక్షాధికారి ఈ పాట ఆయన రాసిన రామప్ప రేడియో రూపకం నుండి తీసుకోబడింది ఆంధ్రదేశమంతటా మార్మోగిన ఈ సినీ గీతం ఎన్టీఆర్ కృష్ణకుమారిపై చిత్రీకరించబడింది
సార్థి స్టూడియోస్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మించిన చిత్రం లక్షాధికారి. ఈ పాటను సుశీల ఘంటసాల గానం చేశారు. సంగీత దర్శకులు తాతినేని చలపతిరావు. జముకుల కథలోని అచ్చమైన జానపదుల బాణి ఈ పాటలో పొంగులు వారింది. ప్రశ్నోత్తర పద్ధతిలో సాగిపోయే ఈ గీతం అజరామర. నారాయణ రెడ్డి గారి మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా. న్యాయంగా అయితే డాక్యుమెంటరీ కాదు, ఒక ఫిల్మ్ తీయవలసినంత సరంజామం ఉంది ఆయన దగ్గర. అంత పెద్దవాడు, అంత పెద్దవాడిని చిన్న డాక్యుమెంటరీలో ఇరికిస్తున్నారు అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. నా ఉద్దేశం ఆయన గురించి, ఆయన పాతకాలానికి ఈ కాలానికి ముందు కాలానికి అన్ని కాలాలకు సరిపడ లక్షణాలున్న చక్కటి వ్యక్తి. ఆయన గురించి నా అసెస్మెంట్ అది. ప్రతిసారి ఆయనతో కలుసుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి కొన్ని నేర్చుకునే లక్షణాలు ఎప్పుడు ఎంతో కొంత మిగిలి ఉంటూనే ఉంటుంది. కొంతమందిని చూస్తే ముద్దు పెట్టుకోబుద్ధవుతుంది, కొంతమందిని చూస్తే వాళ్ళంత తెలివి గల వాళ్ళైనా అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళైనా మొత్తం బుద్ధి పెట్టాలి. కానీ నారాయణ రెడ్డి గారిని చూస్తే మాత్రం చాలా ముద్దు పెట్టుకోవడం ఈ వయసులో అనలేం కానీ ముచ్చట వేస్తాం. అక్కినేని అభినయ సమ్రాట్. సినారేకు ఎన్టీఆర్ కన్నా ముందుగా పరిచయమైన వ్యక్తి ఏఎన్ఆర్. సినారేకు ఏఎన్ఆర్ కు ఉన్న అనుబంధం ఆత్మీయం. అగ్రేసర చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు ఎన్టీఆర్ గారి కంటే ముందే పరిచయం. కాళిదాసు చిత్రం ఆయన విడుదలైనప్పుడు నేను దాన్ని చూసి ఆయనకు అభినందన లేఖ రాశాను. ఆ తర్వాత ఒకసారి మద్రాసులో కలుసుకున్నాం ఒక సాహిత్య కార్యక్రమాన్ని వెళ్ళినప్పుడు. ఆ తర్వాత నేను సినీ రంగ ప్రవేశం చేశాను. ఎన్టీఆర్ నా చేత పాటలు రాయిస్తున్నాడు అని తెలిసి నేను మద్రాసులో రాస్తున్నప్పుడు ఆయన నన్ను ఇంటికి విందుకు ఆహ్వానించాడు. నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేని ఒక మాట అన్నాడు ఆయన, నారాయణ రెడ్డి గారు మీరు రామారావు గారికి పాటలు రాస్తున్నారు, చాలా సంతోషం. ఒకటే విచారం ఏమిటంటే అన్నపూర్ణ పిక్చర్స్ తరఫున మేము రాయించలేదే అని ఒక రకంగా. కానీ అంతకు మించిన సంతోషం ఏమిటంటే మేము ఎవరు రాయించినా మీకు ఎన్టీఆర్కు రాయడం వల్ల కలిగిన వ్యాప్తి ఉండేది కాదు, ఆయనకున్న బలం బలగం చాలా గొప్పది అన్నాడు. నేను ముగ్ధుణ్ణయ్యాను. వాళ్ళిద్దరూ పోటాపోటీగా నటిస్తున్నటువంటి రోజులవి. ఆ సందర్భంలో నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గురించి ఆ మాట అన్నారు, చాలా గొప్ప విషయం. పిక్చర్ కాళిదాసు పిక్చర్కి ఒకదానికి, పాటసారి పిక్చర్ ఒకదానికి చక్కటి కామెడీ చేస్తూ ఉంటాం దాసారి. అటువంటి ఇంటలెక్చువల్ సబ్జెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుందో, ఎలా హ్యాండిల్ చేయబడిందో, ఎలా అడ్మైర్ చేస్తారో దాన్ని విపులంగా రాశారట. నాకు చాలా అంతటి ఒక కవి నన్ను అభినందించారు అని నాకు చాలా గర్వకారణమైంది. సినారే కలం ఎన్నో ఏఎన్ఆర్ గీతాలకు ప్రాణం పోసింది. లెక్కకు మిక్కిలి పాటలు ఉన్నా వాటిలో అగ్రశ్రేణి తలమానికం. అమరశిల్పి జక్కన చిత్రానికి సినారే రచించిన ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెను. విచిత్రమేంటంటే ఈ గీతం కూడా ప్రసిద్ధ రేడియో రూపకం రామప్ప నుండి తీసుకోబడింది. ఈ నల్లని రాలలు రాత్రి గురించి రోజు అందరూ బద్రకొట్టి ఇల్లు కట్టుకుని అని చేసి ఇది చేసి ఇది చేసి ఒక రాళ్ళని గురించి, దానికి ఒక గుండె, దానికి ఒక మనస్సు,
దానికి ఓపం, దానికి ఒక బాధ. ఆ శిల్పానికి, ఆ శిల్పాన్ని, ఆ శిల్పాన్ని ఒక శిల్పంగా చెక్కారు. కఠినమైన శిలలకు, జడ పదార్థాలకు సైతం హృదయం ఉంటుందని, సున్నితత్వం దాగుంటుందని, సజీవ చైతన్యాన్ని అందించడం సినారే ప్రత్యేకత. కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను. సాలూరి రాజేశ్వరరావు స్వరపరచగా ఘంటసాల గారు మోహన రాగంలో భువన మోహనంగా ప్రేక్షక సమ్మోహనంగా ఆలపించిన గీతం, సినారే కలం చెక్కిన కమనీయ శిల్పానికి సజీవ ఉదాహరణం, ప్రకృతి పరిశీలనకు ఉట్టిపడే కవితాత్మకు నిలువెత్తు దర్పణం. పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, మునుల ఓలి కారడవుల మూలలందు పడిదున్నవి. ఈ నల్ల నిరాలలు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో నాకు 1969 నుంచి పరిచయం. ఆ సంవత్సరం ధర్మపత్రిని చిత్రానికి నేను వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అందులో కాకమ్మ చిలకమ్మ కదలయమ్మ కొద్దు అనే పాట రాశారు నారాయణ రెడ్డి గారు. ఆనాటి నుంచి నేటి దాకా గత 36 సంవత్సరాలుగా మా పరిచయం పెరిగి ఆయన నన్ను శిష్యవాత్సల్యంతో గౌరవిస్తుండేవారు. నేను స్క్రిప్ట్ వర్క్ చేసినటువంటి సినిమాలు త్రిలోక సుందరి, అత్తమెచ్చిన అల్లుడు, ఈ ప్రశ్నకు బదులేది, వీటిలన్నిటికీ కూడా కంప్లీట్గా నారాయణ రెడ్డి గారే పాటలు రాశారు. ఆ సందర్భంగా మీడియేటర్ ఎంఎస్ విశ్వనాథం గారు, కెవి మహాదేవన్ వీరందరితో పాటు ఆ మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు నారాయణ రెడ్డి గారి యొక్క కవిత విన్యాసం నన్ను ముగ్ధుణ్ణి చేసేది. అక్కినేని వారి ఎన్నో చక్కనైన చిక్కనైన అదిరే స్టెప్పులకు కుదిరే మాటలతో అద్భుత గీతాలను అందించారు మన సినారే. పిఏపి వారి కులగోత్రాలు చిత్రానికి సినారే రాసిన గీతం చెలికాడు నిన్నే రమ్మని పిలువ సిగ్గు నీకేలా. సాలూరి రాజేశ్వరరావు స్వరపరచగా అమర గాయకులు ఘంటసాల, సుశీల గానం చేశారు. దీనిని అక్కినేని కృష్ణకుమారిపై చిత్రీకరించారు. పిఏపి వారి కులగోత్రాలు చిత్రం రెండు పాటలు రాయడానికి ఆహ్వానించారు రాజేశ్వరరావు గారు. సంగీతం ఒకటి, రాజేశ్వరరావు గారు స్వరపరిచినటువంటి ముందే గీతానికి నేను పదరచన చేశాను. మరొకటేమో నేను రాసిన దానికి ఆయన స్వరకల్పన చేశాడు. రెండు యుగల గీతాలే. మొదటిది ఏమిటంటే చెలికాడు నిన్నే రమ్మని పిలువ, దీన్ని ఆయన స్వరపరిచి ఇవ్వగా నేను రాశాను. ఆ రెండు పాటల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన పాట ఈ యుగల గీతం చెలికాడు నిన్నే రమ్మని పిలువ. సినారే సినీ వైభవంలో ఆయన రాసిన అసంఖ్యాక గీతాలలో పరిమితుల మేరకు అద్భుత అనన్య అపూర్వ ప్రజాదరణ పొందిన అసంఖ్యాక చిత్రగీత భాండాగారం నుండి కొన్నింటిని రాబోయే ఎపిసోడ్లలో చూద్దాం. అందాక సెలవు మరి